కోహినూర్ పర్షియన్ భాషలో మౌంటైన్ ఆఫ్ లైట్. ఒకప్పుడు 186 క్యారెట్స్ బరువుండే కోహినూర్ 1852లో క్వీన్ విక్టోరియా కోహినూర్ అందంగా కనిపించడానికి ఆ వజ్రాన్ని కోయించింది. దానివల్ల 186 క్యారెట్స్ ఉండే కోహినూర్ ఇప్పుడు ఉన్న 105 క్యారెట్స్ అంటే 21 గ్రామ్స్ బరువుకి తగ్గిపోయింది. కోహినూర్ డైమండ్ యొక్క విలువ ఎంతో తెలుసా? విలువ లేనంత. కోహినూర్ విలువ గురించి సింపుల్గా చెప్పాలి అంటే, ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఒక రాజు యొక్క భార్య చెప్పినట్టు, ఒక బలమైన వ్యక్తి ఒక 4 రాళ్ళని తన 4 దిక్కులుగా కుదిరినంత దూరం విసిరి ఇంకొక రాయిని తన నుండి పైకి విసిరితే ఆ రాళ్ళు మధ్యలో ఒకవేళ బంగారం, వెండి, ఇంకా విలువైన రాళ్ళు నింపినా కోహినూర్ యొక్క విలువతో పోల్చలేం అని అన్నారు. మన వరల్డ్లో ఉన్న అత్యంత ఖరీదైన వజ్రాలలో కోహినూర్ టాప్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వజ్రం యొక్క విలువ ఎంత ఉంటుందో సుమారుగా కూడా చెప్పలేకపోయారు. ఈ వజ్రం గురించి చెప్పాలి అంటే, ఈ వజ్రాన్ని అసలు ఎక్కడి నుండి తవ్వి తీశారో, అసలు ఈ వజ్రం యొక్క మొదటి ఓనర్ ఎవరో కూడా తెలీదు. ఈ వజ్రం యొక్క ఓనర్షిప్ మీద ఇంకా ఈ వజ్రాన్ని తవ్వి తీసిన ప్లేసెస్ మీద ఎన్నో థియరీస్ ఉన్నాయి. కానీ అందులో చాలామంది నమ్మేది ఏమిటంటే, కోహినూర్ మన ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతంలో తీశారు అని అంటూ ఉంటారు. కానీ ఆ వజ్రం ఎన్నో దేశాలు మారింది, ఎన్నో రాజుల యొక్క సొంతమైంది. అందులో చాలామంది రాజులకి కోహినూర్ డైమండ్ దురదృష్టం తెచ్చిపెట్టింది అని కూడా అంటూ ఉంటారు. అసలు కోహినూర్ డైమండ్ ఎందుకు అనలకి? ఇప్పుడు లండన్లో ఉన్న కోహినూర్ నిజంగా మన దేశం యొక్క వజ్రమేనా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుండి దొంగిలించారా? సో వాటి గురించి ఈరోజు ఈ బ్లాక్ అండ్ వైట్ షోలో తెలుసుకుందాం. షాకింగ్ హిస్టరీ అబౌట్ కోహినూర్. కోహినూర్ ఎన్నో రాజ్యాల యొక్క రాజుల చేతులు మారింది. కోహినూర్ని వాళ్ళ కిరీటం మీద పెట్టుకుని ఊరేగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వీడియోలో చాలా హిస్టారిక్ రిఫరెన్సెస్, ఇంకా ఎన్నో రాజుల గురించి, వాళ్ళ చేతికి కోహినూర్ ఎలా వచ్చింది అన్న విషయాల గురించి ఉంటాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ డైమండ్ ఎందుకు అన్లక్కి అని కూడా అంటారో తెలుస్తుంది. ఇంతాక చెప్పినట్టు కోహినూర్ ఎన్నో దేశాలు మారింది. సో హిస్టోరియన్స్ ప్రకారం కోహినూర్ సౌత్ ఇండియా నుండి ట్రావెల్ అయ్యి ఢిల్లీకి చేరింది. అక్కడి నుండి ఇరాన్, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి చేరింది. అక్కడి నుండి ఆ టైంలోని పంజాబ్ యొక్క క్యాపిటల్, ఇప్పుడు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ యొక్క క్యాపిటల్ లాహోర్కి చేరింది. అక్కడి నుండి ఫైనల్గా 1849లో క్వీన్ విక్టోరియా చేతికి చేరింది. నౌ ఈ డైమండ్ గురించి మనకు తెలిసిన హిస్టారిక్ ఎవిడెన్సెస్ ద్వారా తెలిసిన విషయాల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సౌత్ ఇండియాని కాకతీయులు పరిపాలిస్తున్నప్పుడు కోహినూర్ వాళ్ళ స్వాధీనంలో ఉండేది. ఆ తర్వాత 13th సెంచరీలో అలావుద్దీన్ ఖల్జీ ఇంకా మొహమ్మద్ బిన్ తుగ్లక్, అప్పటి ఢిల్లీ యొక్క సుల్తాన్స్, సౌత్ ఇండియాని ఆక్రమించుకోవటం వల్ల కోహినూర్ ఢిల్లీ సుల్తాన్స్ యొక్క స్వాధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత వేరే ఢిల్లీ సుల్తాన్స్ యొక్క చేతులు మారి 1526లో పానీపట్ యుద్ధంలో ఢిల్లీ ఇంకా ఆగ్రాని గెలుచుకున్న ముఘల్ సామ్రాజ్యాన్ని కనిపెట్టిన బాబూర్ చేతికి ఆ వజ్రం చేరింది. దీనిని బాబూర్ తన డైరీలో తను ఢిల్లీ సుల్తాన్స్ ని ఓడించాక తన చేతికి 187 క్యారెట్స్ బరువున్న వజ్రం వచ్చింది అని రాసుకున్నారు. ఆ టైంలో కోహినూర్ యొక్క బరువు 186 క్యారెట్స్, అందుకే బాబూర్ దగ్గర ఉన్న వజ్రం కోహినూరే అవ్వచ్చు అని హిస్టోరియన్స్ అంటున్నారు. అక్కడి నుంచి తాజ్ మహల్ ని కట్టించిన షాజహాన్ చేతికి చేరింది. ఇక్కడి నుండి కోహినూర్ అనే ఒక వజ్రం ఉందని అప్పుడు లోకం మొత్తానికి తెలిసింది. ఎందుకంటే షాజహాన్ కోహినూర్ ని ముఘల్ రాజులు కూర్చుని మొత్తం భారతదేశాన్ని పాలించే పీకాక్ థ్రోన్ మీద కోహినూర్ ని అలంకరించాడు. 1658లో షాజహాన్ కొడుకు ఔరంగజేబ్ రాజు అవటం వల్ల ఆ వజ్రం తన చేతికి వెళ్ళింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, షాజహాన్ తన పెద్ద కొడుకు అయిన దారా షికో తన తర్వాత రాజు అవ్వాలి అని అనుకున్నాడు. కానీ అది తట్టుకోలేక ఔరంగజేబ్ రాజ్య పదవిని సాధించుకోవటం కోసం తన నాన్నని, తన పెద్ద అన్నయ్యలని ఆగ్రా ఫోర్ట్లో బంధించాడు అని చాలా మంది అంటుంటారు. కాదు, అది అబద్ధం అని కూడా చాలా మంది అంటుంటారు. ఆ తర్వాత ఔరంగజేబ్ రాజయ్యాడు. సో కోహినూర్ ఔరంగజేబ్ కి వెళ్ళింది. షాజహాన్ కి ఇలాంటి గతి పట్టడానికి కారణం కోహినూర్ వల్లనే అని చాలా మంది అంటుంటారు. ఔరంగజేబ్ తర్వాత 1739లో ఇరాన్ కి చెందిన నాదిర్ షా అనే రాజు ఢిల్లీని ఆక్రమించుకొని మొత్తం ఖజానాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దానితో పాటు కోహినూర్ ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కోహినూర్ కి కోహినూర్ అని పేరు పెట్టింది ఇతనే. ఆ తర్వాత 1747లో నాదిర్ షా యొక్క అల్లుడు ఆలీ కోలీ నాదిర్ షాని చంపించేసి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ఆలీ
కోలి నాదిర్షా కొడుకులని ఇంకా మనవడులని చంపేయమని ఆర్డర్ ఇవ్వటం వల్ల నాదిర్షా తర్వాత కోహినూర్ కి ఓనర్ అయిన తన మనవుడు ఆలీ కోలి నుంచి తప్పించుకోవటానికి 1751లో ఆఫ్ఘనిస్తాన్ రాజైన ఆఫ్ఘన్ షా దురానిని తన సపోర్ట్ కి బదులుగా కోహినూర్ ని బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత షా దురాని యొక్క మనవడు షుజా షా దురాని 1809లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేసి రాజ్యాన్ని ఆక్రమించుకుంది. కానీ షుజా షా దురాని కోహినూర్ ని తీసుకుని అప్పుడు పంజాబ్ యొక్క క్యాపిటల్ అయిన లాహోర్ కి వెళ్లాడు. అక్కడ అప్పుడు నార్త్ వెస్ట్ ఇండియాని రూల్ చేస్తున్న సిక్ ఎంపైర్ ని స్థాపించిన రంజిత్ సింగ్ షుజాషా దురానికి షెల్టర్ ఇవ్వడానికి తనకు కోహినూర్ ఇవ్వమని అడిగాడు. అప్పుడే 70 ఇయర్స్ తర్వాత కోహినూర్ మళ్లీ ఇండియాకి వచ్చింది. కానీ రంజిత్ సింగ్ తనకు ఇచ్చిన కోహినూర్ నిజమైనదా కాదా అని టెస్ట్ చేసుకోవటానికి కొంతమంది జ్యువెలర్స్ చేత ఎగ్జామిన్ చేయించి అది కోహినూర్ డైమండే అని కన్ఫర్మ్ అయ్యాక షుజాషాకి 125,000 రూపీస్ ఇచ్చి పంపించాడు. కానీ తరువాత ఆ వజ్రం యొక్క విలువ ఎంత ఉంటుందో తెలుసుకోవటానికి జ్యువెలర్స్ చేత ఎగ్జామిన్ చేయించాడు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ వజ్రం యొక్క విలువను వెలకట్టలేము అని చేతులెత్తేశారు. ఆ తర్వాత ఆ వజ్రాన్ని తన టర్బన్ మీద అలంకరించుకుని ఏనుగు మీద తన రాజ్యమంతా తిరిగాడు. కానీ ఆ వజ్రం యొక్క విలువను తెలుసుకోవటానికి షుజా షాని ఇంకా తన భార్య వఫాబేగం ని కోహినూర్ యొక్క విలువ ఎంత అని అడిగాడు. దానికి వఫాబేగం ఒక బలమైన వ్యక్తి ఒక 4 రాళ్లని తన 4 దిక్కులుగా కుదిరినంత దూరం విసిరి ఇంకొక రాయిని తన నుండి పైకి విసిరితే ఆ రాళ్ల మధ్యలో ఒకవేళ బంగారం వెండి ఇంకా విలువైన రాళ్లు నింపిన కోహినూర్ యొక్క విలువతో పోల్చలేమని చెప్పింది. కానీ జూన్ 1839లో రంజిత్ సింగ్ కి స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆ తర్వాత రంజిత్ సింగ్ కొడుకు కరక్ సింగ్ రాజు పదవిని కొనసాగించాడు. అలాగే కోహినూర్ యొక్క అధికారం కూడా కరక్ సింగ్దే అయ్యింది. కానీ 3 నెలల తర్వాత అంటే అక్టోబర్లో ప్రైమ్ మినిస్టర్ అయిన ధ్యాన్ సింగ్ పన్న ఒక కుట్ర వల్ల కరక్ సింగ్ ని జైల్లో బంధించేశారు. ఇంకా ఆ డైమండ్ మీద అధికారం ధ్యాన్ సింగ్ యొక్క అన్నయ్య గులాబ్ సింగ్ కు వెళ్ళింది. అప్పటికే గులాబ్ సింగ్ జమ్మూ ఇంకా కాశ్మీర్ యొక్క రాజు. ఇంకా సింహాసనాన్ని మహారాజా రంజిత్ సింగ్ యొక్క ఇంకొక కొడుకు మహారాజా షేర్ సింగ్ రాజయ్యాడు. అప్పుడు గులాబ్ సింగ్ తన లాయల్టీని చూపుతూ షేర్ సింగ్ కి కోహినూర్ వజ్రాన్ని ఇచ్చాడు. కానీ స్టోరీలో ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే 15th September 1843న షేర్ సింగ్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ అయిన ధ్యాన్ సింగ్ లను కొంతమంది అసాసిన్స్ చంపేశారు. అప్పుడు ధ్యాన్ సింగ్ యొక్క కొడుకు హీరా సింగ్ ఆ తర్వాత రోజే ఒక కౌంటర్ అటాక్ లో ఆ అసాసిన్స్ ని చంపేసి మహారాజా రంజిత్ సింగ్ యొక్క 5 ఏళ్ల కొడుకుని రాజసింహాసనం మీద కూర్చోపెట్టి రాజుని చేశాడు. 1844లో హీరా సింగ్ ని కొంతమంది అసాసిన్స్ చంపేశారు. కానీ ఈసారి ఆ చావు చాలా పెద్ద వారికి దారితీసింది. ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అంటే ఈ యుద్ధం సిక్స్ ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మధ్య జరిగింది. అప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్ ని పాలిస్తున్న గులాబ్ సింగ్ ఆ వార్ లో సిక్స్ అందరిని లీడ్ చేశాడు. కానీ ఓడిపోయాడు. అప్పుడు 1846లో ఈ యుద్ధాన్ని ఆపడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇంకా గులాబ్ సింగ్ ఒక ట్రీటీని కలిసి సైన్ చేశారు. అదే ట్రీటీ ఆఫ్ అమృత్సర్. అందులో గులాబ్ సింగ్ ని మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ కి రాజుని చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీది పై అధికారం ఉంటుంది అని ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ తర్వాత 1846 నుంచి 1848 వరకు జరిగిన సెకండ్ ఆంగ్లో సిక్ వార్ ని కంక్లూడ్ చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ప్రకారం లాస్ట్ ట్రీటీ ఆఫ్ లాహోర్ ని సైన్ చేశారు. దాని ప్రకారం కోహినూర్ క్వీన్ విక్టోరియాకి చెందింది. ఆ తర్వాత క్వీన్ విక్టోరియా కోహినూర్ ని లండన్ లో ఒక ఎగ్జిబిషన్ లో పెట్టి ఆ కోహినూర్ వాల్యూ 1 to 2 million pounds అని అడ్వర్టైజ్ చేశారు. కానీ వజ్రం యొక్క ఆకారం బాగోకపోవటం వల్ల ఆ వజ్రాన్ని 1852లో రీకట్ చేయించింది. అప్పుడే 186 క్యారెట్స్ ఉండే వజ్రం 105 క్యారెట్స్ కి తగ్గిపోయింది. క్వీన్ విక్టోరియా చనిపోయాక తన కొడుకు ఎడ్వర్డ్ 7 రాజయ్యాడు. ఇంకా తన భార్య క్వీన్ అలెగ్జాండర్ యొక్క క్రౌన్ మీద కోహినూర్ ని అతికించారు. ఆ తర్వాత కోహినూర్ ని 1911లో క్వీన్ మేరీ క్రౌన్ కి ఆ తర్వాత 1937లో క్వీన్ ఎలిజబెత్ కి మార్చారు. మీకు ఒకటి తెలుసా, బ్రిటిష్ యొక్క రాయల్ ఫ్యామిలీలో కోహినూర్ ఉన్న క్రౌన్ ని కేవలం ఫీమేల్ రూలర్స్ మాత్రమే వేసుకోవాలి అని ఒక రూల్ ఉంది. అండ్ ఇది కోయిన్సిడెన్సో ఏంటో తెలియదు కానీ ఒక హిందూ టెక్స్ట్ లో కోహినూర్ ఒక శాపాన్ని మోస్తుంది. అదేంటంటే కోహినూర్ యొక్క మగ యజమానులకి చెప్పలేని శాపం తగులుతుంది, కానీ ఆడ యజమానులకి ఎటువంటి శాపం తగలదు అని రాసి ఉంది. ఆ తర్వాత 2002లో క్వీన్ ఎలిజబెత్ డెత్ తర్వాత టవర్ ఆఫ్ లండన్ లో
పబ్లిక్ డిస్ప్లే కోసం కోహినూర్ ని పెట్టారు. కోహినూర్ యొక్క ఓనర్షిప్ ని కన్ఫర్మ్ చేసుకున్న ఇండియా, పాకిస్తాన్, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ కోహినూర్ ని రిటర్న్ చేయమని లండన్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. కోహినూర్ ని దొంగలించారు అని అంటున్న ప్రతి ఒక్కరికి ద కోహినూర్ ఇస్ నాట్ ఎ స్టోలెన్ ఆబ్జెక్ట్ అని 2016లో యూకే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇదండి అతిపెద్ద కోహినూర్ హిస్టరీ యొక్క స్క్వీజ్డ్ వర్షన్. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమయ్యి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇంట్రెస్టింగ్ హిస్టరీని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఏవియర్స్ టేకింగ్ యువర్ లీవ్.